బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ పై కేసు నమోదైంది అయితే దాదాపు మూడేళ్లుగా బంగ్లా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న నాసిర్ హుస్సేన్ రెండు వేల ఇరవై ఒకటిలో తమీమా సుల్తానా అనే ఎయిర్ హాస్టల్స్ ను ప్రేమించి పెళ్లాడాడు గత ఏడాది సరిగ్గా వ్యాలంటైన్స్ డే రోజున ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు అయితే తమీమా సుల్తానాకి అప్పటికే పెళ్లైంది దీంతో ఆమె భర్త హుస్సేన్ పై కేసు వేశాడు తమీమా సుల్తానా ఇంకా తనకు విడాకులు ఇవ్వలేదని మరొకరి పెళ్లాన్ని మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటాడని ఆరోపిస్తూ నాసిర్ హుస్సేన్ పై కోర్టుకెళ్లాడు భర్త రఖీబ్ హాసన్ అయితే విడాకులు మహిళను ముందే వివాహం చేసుకున్నట్టుగా రుజువైతే బంగ్లా క్రికెటర్ ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇక భర్తతో విడాకులు తీసుకున్నట్టుగా విడాకుల పత్రాలకు ఫార్జరీ చేసిన తమిమా సుల్తానా పై ఫార్జరీ కేసు నమోదైంది ఒకవేళ తప్పు రుజువైనా కూడా భర్త ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న సుల్తానాకి పెద్దగా శిక్ష పడే అవకాశమే లేదు అయితే ఆమె క్రికెటర్ నాసిర్ హుస్సేన్తో తో ఆయన తర్వాత తమీమా సుల్తానా భర్తకు తెలియకుండా అతన్ని కలుస్తూ ఉండేది అలా అతనికి తెలియకుండానే తప్పుడు విడాకుల పత్రాలు సృష్టించి రెండో పెళ్లి చేసుకుంది భర్త సంతకాన్ని పోస్ట్ లో పత్రాలను ఫార్జరీ చేసి విడాకులు తీసుకున్నట్టుగా నమ్మించింది అంటూ రకీబ్ హాసన్ తరపు న్యాయవాది ఇష్రత్ హాసన్ తెలిపారు అయితే క్రికెటర్ నాసిర్ హుస్సేన్ తమీమా సుల్తానాల తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది ఫకీరుద్దీన్ ఖాన్ విడాకులకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించేందుకు మార్చి పది వరకు గడువు కోరారు ఇక నాసిర్ హుస్సేన్ రెండు వేల పదకొండులో బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ అరగ్ రిటన్ చేసిన నాసిర్ హుసేన్ పంతొమ్మిది టెస్టులు అరవై ఐదు వన్ డేలు ముప్పై ఒక టి ట్వంటీ మ్యాచ్ను ఆడారు